అట్టహాసంగా ఆర్భాటంగా జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ తో మన దేశానికి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తబోతున్నాయా? ఈ సదస్సుతో మనకు కలిసి వచ్చేదేంటి? ఈ సమ్మిట్ వాస్తవ లక్ష్యాలకు అనుగుణంగా సాగిందా లేక అనుకున్నదొకటి అయినదొకటి అన్నట్లుగా పక్కదారి పట్టిందా? సమ్మిట్ వాస్తవ లక్ష్యం నెరవేరిందా లేదా? గ్లోబల్ సమ్మిట్ కి వేదికైన హైదరాబాద్. రెండు రోజుల సమ్మిట్లో జరిగిన మేలు స్వల్పమే. ఈ సమ్మిట్తో పెట్టుబడులు వస్తాయని ఆశ, కానీ సదస్సు ఆ దిశగా అడుగులు వేసిందా లేక పెద్ద సైజ్ గెట్ టుగెదర్లా సాగిందా? గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ 2017కి హైదరాబాద్ వేదికగా నిలిచింది. ఈ సమ్మిట్కి ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, కుమార్తె అయిన ఇవాంకా ట్రంప్ విచ్చేశారు. కానీ గత నెల రోజులుగా జరిగిన హడావిడంతా ఇవాంకా ట్రంప్ చుట్టూనే సాగింది తప్ప సదస్సు గురించి కాదు. అసలు చాలా మందికి ట్రంప్ కుమార్తె ఇవాంకా వస్తుందనే తెలుసు, కానీ ఎందుకు వస్తోందో తెలీదు. అసలు మోడీ కూడా మెట్రో ఓపెనింగ్ కి వస్తున్నారనే అనుకున్నారు తప్ప ఈ సదస్సు గురించేనని పెద్దగా ప్రచారం జరగలేదు. మెట్రో ఓపెనింగ్ కి వస్తున్న ప్రధాని ఇవాంకా వస్తున్న సదస్సు కూడా హాజరవుతున్నారనే అంతా అనుకున్నారు. దీన్ని బట్టి చూస్తే గ్లోబల్ సమ్మిట్ గురించి ఏ స్థాయిలో ప్రచారం జరిగిందో అర్థమవుతోంది. I'm the Minister for IT, Government of Telangana. IT normally stands for Information Technology. But for the last one month and more so in the last one week, IT also in Hyderabad means Ivanka Trump. The lady herself is here, arguably the most powerful woman in the world. Warm welcome to Miss Ivanka Trump. With a warm round of applause, please. ఎంటర్ప్రెన్యూర్ సదస్సు పెద్ద ఎత్తున జరుగుతున్న, వచ్చిన అతిథులతో సహా అందరి దృష్టి ఇవాంకా ట్రంప్. తెలంగాణ ప్రభుత్వం కూడా నెల రోజులుగా హైదరాబాద్ నగరాన్ని ఇవాంకా రాక కోసమే ముస్తాబు చేసినట్టు చేశారు తప్ప సదస్సు కోసం అన్న ప్రచారమే ఎక్కడా జరగలేదు. ఇక సదస్సు కూడా ఇవాంకా చుట్టూనే తిరిగింది తప్ప సదస్సులో ముఖ్యోద్దేశాలు ఏవీ పెద్దగా చర్చకు రాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా వచ్చిన అతిథులంతా ఇవాంకాతో సెల్ఫీలు దిగటానికే ఎక్కువ దృష్టి పెట్టారన్న విమర్శలు వినిపించాయి. ఈ అంతర్జాతీయ సదస్సులో ఏం జరుగుతుంది, దేని గురించి చర్చిస్తారన్న విషయాలు బయటకు పెద్దగా రానేలేదు. కానీ ఇవాంకా షెడ్యూల్ మీద అనుక్షణం ప్రచారం జరుగుతూనే వచ్చింది. సదస్సు వారం ముందు నుంచే ఆమె ఇలా వస్తారని, అలా వెళ్తారని, ఆమె కోసం అమెరికా నుంచి కార్లు వచ్చాయని, హైదరాబాద్ మొత్తం అమెరికన్ సెక్యూరిటీ సంస్థల అధీనంలో ఉందని, ఆమెకు సెక్యూరిటీగా 5 అంచెల భద్రతా వలయం ఉందని, ఇలా ఏవేవో ప్రచారాలే. ఇవాంకాకు పట్టుచీర ఇస్తారని, వజ్రాల నెక్లెస్ బహూకరిస్తారని, ఇవాంకా వెస్టిన్లో బస చేస్తారని, మొత్తం ప్రచారమంతా ఇవాంకా చుట్టూనే సాగింది. కానీ చివరికి ఇవాంకా మాత్రం ట్రైడెంట్లో బస చేశారు. ఇది కూడా అమెరికన్ సెక్యూరిటీ టెక్నిక్ అంటూ కథనాలు వినిపించాయి. ఇక ఇవాంకా వచ్చాక సదస్సు పూర్తిగా పక్కన పెట్టేసి అంతా ఆమె చుట్టూనే తిరిగారు. ప్రధాని మొదలుకుని అంతా ఇవాంకా కేంద్రంగానే సదస్సును ముందుకు నడిపించారు. ఫలక్నుమా ప్యాలెస్ లో ఆమె భోజనం చేసే డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి గోల్కొండ కోటలో ఆమె తిరిగే ప్రాంతాల వరకు అన్నింటా ఇవాంకా కేంద్రంగానే ప్రచారము సాగింది. సదస్సులో ప్రసంగాలు సాగాయి. ద థీమ్ విమెన్ ఫస్ట్ ప్రాస్పెరిటీ ఫర్ ఆల్ మేక్స్ దిస్ ఎడిషన్ ఆఫ్ జీఎస్ స్టాండ్ అవుట్ ఇన్ ఇండియన్ మైథాలజీ. Women is an incarnation of Shakti, the goddess of power. We believe women empowerment is vital to our development. Our history has references to women of remarkable talent and determination. నిజానికి గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సదస్సును గత 8 ఏళ్లుగా అత్యంత సమున్నత ఆశయంతో నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సదస్సుకు ఇవాంకా ముఖ్య అతిథిగా రావటం ఇదే మొదటిసారి. ఇంతకుముందు 2 సార్లు అమెరికాలో జరిగిన సదస్సుల్లో ఆమె పాల్గొని ఉండొచ్చు, కానీ ఇప్పుడిలా ముఖ్య అతిథిగా రావటం మాత్రం ఇదే మొదటిసారి. కానీ ఈ సమ్మిట్ మాత్రం ఆమె కోసమే అన్నట్టుగా సాగింది.
అమెరికా సహా మరో 5 దేశాల్లో ఈ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ ఇప్పటికి 7 సార్లు జరిగినా దక్షిణాసియా మొదటిసారిగా వేదికైంది. ఇందుకు భారత్ను వేదికగా ఎంపిక చేస్తే ఆ సదస్సు నిర్వహించే భాగ్యం మన భాగ్యనగరానికి దక్కింది. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అనతి కాలంలో భాగ్యనగర చరిత్రే మారిపోతుంది. పెట్టుబళ్లు వెల్లువల హైదరాబాదును ముంచెత్తి నిజంగానే మనది విశ్వనగరంగా ఆవిర్భవిస్తుంది. ఎందుకంటే గతంలో ఈ సదస్సులు నిర్వహించిన దేశాలకు భారీ ఎత్తున పెట్టుబళ్లు తరలివచ్చాయి. మనకి కూడా భవిష్యత్తులో రావచ్చు, దాన్నెవరూ కాదనరు. కానీ అంతకన్నా ముందు ఇప్పుడు సదస్సు జరిగిన తీరు మీదే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదస్సు అంతా ఇవాంకా చుట్టూనే తిరిగింది తప్ప వాస్తవ ఆలోచనలు లక్ష్యాలు పక్కదారి పట్టేశాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ 2017 ముఖ్య లక్ష్యం మహిళలే. విమెన్ ఫస్ట్, ప్రాస్పరిటీ ఫర్ ఆల్ అన్న నినాదంతో ముందుకొచ్చిన ఈ ఏడాది గ్లోబల్ సమ్మిట్ అంతా ఇవాంకా చుట్టూనే తిరిగింది తప్ప వాస్తవ లక్ష్యాలు ఎవరూ పట్టించుకోనట్టుగానే సాగాయి. పైగా ఈ సదస్సులో విదేశాల నుంచి వచ్చిన మహిళా ప్రతినిధులే ఎక్కువగా ఉన్నారు తప్ప మన దేశానికి తెలుగు రాష్ట్రానికి చెందిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు అంతంత మాత్రమే ఉన్నారు. అసలు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ పీఠమెక్కిన తర్వాత రోజురోజుకు H-1B వీసా నియమాలను కఠినతరం చేసి అక్కడ ఉన్న ప్రవాసుల్ని భయపెడుతున్నారు. H-1B వీసాల రూల్స్ కఠినతరం అయితే దాని ప్రభావం ఎక్కువగా పడేది భారతీయుల మీదే. అంటే అక్కడ అమెరికాలో భారతీయుల్ని ట్రంప్ బయటకు సాగనంపుతుంటే ఇక్కడ ట్రంప్ కుమార్తెొచ్చి భారతీయులు తమకు మంచి మిత్రులంటూ చెప్పటం ఎక్కడి చోద్యం అంటున్నారు కొందరు విమర్శకులు. ఓవరాల్గా చూస్తే సదస్సు వాస్తవ లక్ష్యాలు పూర్తిగా పక్కదారి పట్టేశాయని, గ్లోబల్ సమ్మిట్ కన్నా ఇవాంకా ట్రంపే ఎక్కువ హైలైట్ అయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.